అంత కొంపల మునిగే పనే ఉంటుంది. ఆదివారం కూడా అప్పన్నకి ఒక్కడికే కదా లెక్కలవే చూస్తున్నారు. మొత్తం ఊరందరికీ చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అప్పన్నకి చూస్తే మొత్తం ఈ సిటీకే చూసినట్టు. అది నీకేం అర్థం అవుతుందిలే. హలో, ఏంటి ప్రియా బయలుదేరావా? ఎక్కడికే? నీ ఫ్యూచర్ హస్బెండ్ ని చూడడానికి. చిచి, నేనెందుకు వెళ్తాను? నిన్న నువ్వు మాట్లాడింది చూస్తే అతన్ని కలవడానికి బయలుదేరావేమో అనుకున్నాను. నేనైతే వెళ్ళుండేదాన్ని. ఎందుకు? థ్రిల్ కోసం. ఎలాగూ మనల్ని మీరి ఏమి జరగబోయేది లేదు. వెళ్ళి చూద్దాంలే అని వెళ్ళుండేదాన్ని. ఓకేనే, ఐల్ సీ యూ టుమారో. బాయ్. అక్కడికే నేను వెళ్తున్నాను. అమ్మమ్మకి చీర తీసుకోవాలి. బట్టల కొట్టు దగ్గర డ్రాప్ చేయి. ఏ కొట్టుకి? చందనా బ్రదర్స్. చందనా బ్రదర్స్ కా? చందనా బ్రదర్స్ అనే కదా అన్నాను. ఏదో తిలక్ నగర్ లో డ్రాప్ చేయమన్నట్టు అలా షాక్ అవుతున్నావేటి? సరే పద పద. సరే రా. రావే సార్, బెంగాల్ కాటన్ చీరలు ఎక్కడున్నాయి? ఇలాగే తిన్నగా వెళ్ళండి అమ్మా, రైట్ సైడ్ ఉంటాయి. థాంక్స్. బెంగాల్ కాటన్ చీరలు చూపించండి. This saree looks nice, Kadamma. Ah. This is also very nice. Wow. Hello, madam. Idu nen select chesukona cheera. Nuvu edo odu chodave. Anni baagunnayi amma. Idu new design amma. Kottaga vachindi. Ma, you pack this. This is really nice. Anni chaala baagunnayi. Buy something fast. Idu chodandi madam. Idu baagundi. Veldam pada. హలో ఆంటీ, నేను చేసుకోబోయే అమ్మాయికి ఒక చీర కొందామని వచ్చాను. బాగా కన్ఫ్యూషన్ గా ఉంది. మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా? నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి ఎవరు? మీ చెల్లెలా? ఇది మా అమ్మాయి. అబ్బా, తను కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. కళ్ళు, ముక్కు, హైట్ కూడా సేమ్ హైట్. అయితే ఇంకా మంచిది. ఇవి ఇదిగోండి. ఈ చీర ట్రై చేయండి ఆంటీ. ఇవ్వు. చీర తప్పకుండా నా ప్రియకి బాగా నచ్చుతుంది ఆంటీ. అరే, మా అమ్మాయి పేరు కూడా ప్రియే. వాట్ ఎ కోయిన్సిడెన్స్. కానీ ఆ ప్రియ చాలా అందంగా ఉంటుంది ఆంటీ. ఏయ్ నాటీ. చాలా థాంక్స్ ఆంటీ. సరే సరే. థాంక్స్ ప్రియా. ఆ చీర తీయండి. తీస్తున్నాను మేడం. ఏ రా అమ్మే. ఆంటీ వస్తాను. అమ్మా, నేను చుడిదా చూసొస్తాను. అలాగే. ఏంటి? కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, బయట. నేను రాను బాబు. ఆంటీ. ఓకే ఓకే, ఓన్లీ 10 మినిట్స్. థ్యాంక్స్. దేనికి? నా మాటకు విలువిచ్చి ఇంత దూరం వచ్చినందుకు. నేనేం అందుకోసం రాలేదు. అమ్మ చీర కొనాలంటే వచ్చాను. మీరు వెతకడం నేను చూశానుగా. నేనేవి మీకోసం వెతకలేదు. వాట్ డు యు లైక్ టు హావ్ సర్? నేను చూశానండి. నాకు కోల్డ్ కాఫీ, తనకు ఫిల్టర్ కాఫీ. ఏ, నాకు కోల్డ్ కాఫీ. ఓకే, 2 కోల్డ్ కాఫీ. ఓకే సార్, 1 మినిట్. సారీ సార్. తాగండి. యా. సరే, కానీ రేపెప్పుడు మీట్ అవుదాం? ఎందుకు మీట్ అవ్వడం? నేను రాను. నిన్న కూడా ఇలాగే రానని చెప్పారు, కానీ ఇప్పుడు రాలేదా? అంతెందుకండి,
పది నిమిషాలే ఉంటానని చెప్పారు. 50 రూపాయల కాఫీ కోసం అరగంట వెయిట్ చేయలేదా? అంటే నేను ఓ కాఫీ కోసమే మీ వెనకల వచ్చానా? అయితే పెళ్లి చేసుకుందాం చెప్పడానికి వచ్చారా? హలో, మైండ్ యు వర్డ్స్. మరి పెళ్లి చేసుకోనని చెప్పడానికి వచ్చారా? అవను. మరి ఇంకెందుకండి మనసుకు నచ్చిన వ్యక్తితో కూర్చొని అరగంట నుంచి కాఫీ తాగుతున్నారు? స్టాప్ ఇట్. టూ కోల్డ్ కాఫీ. అయ్యో ప్రియా, ప్రియా ప్రియా అతనికి ఇచ్చేయండి. ఏంటి ప్రియా జోక్ చేస్తుంటే ఇలా సీరియస్ గా తీసుకుంటున్నావు? స్టాప్ ఇట్. ఇక పైన ఎప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వకూడదు అనుకుంటున్నాను. మగవాళ్ళకి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలీదు. ఇంకా టెస్ట్ చేసి చూడాలనుకుంటారు. గుడ్ బాయ్. నచ్చిన పిలుపాతీయటి వలపా ఎవరి చిలక ఒంటరితనమే దూరం చేసిన వన్నెల గిలక హృదయం చల్లటి కాగితం తనకిది చల్లటి స్వాగతం దయతో యువదవో వరం అని నీతో ప్రేమే ఒక వరం హృదయం తెల్లటి కాగితం తనకిది చల్లటి స్వాగతం దయతో యువదవో వరం అని నీతో ప్రేమే ఒక వరం సచ్చిన తిరుపాకి అతి వలపాయవరి చిలక ఒంటరితనమే దూరం చేసిన వన్నెల గిలక నా పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను. వన్ మినిట్ మేడం. హలో దిలీప్, వాళ్ళని ఇక్కడికి పంపించు. ఎస్ సార్. మేడం ఏం మిమ్మల్ని రమ్మంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ. యు వెల్కమ్ మేడం. పదవే. చూస్తుంటే బోరటోడ్లో ఉన్నాడు. నువ్వు మాట్లాడరా, నేను ఇక్కడే ఉంటాను. ఒక బటన్ ఇప్పదేస్తే ఏ మగాడైనా పడిపోతాడు. రావే. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను. అమౌంట్ కొంచెం ఎక్కువ. హీ ఆస్క్ మీ టు మీట్ యూ. ఈవిడెవరు? నా ఫ్రెండ్. పాపం అండి, ఇంత అందంగా పుట్టించిన దేవుడు తనకి ఇలాంటి లోటు పెట్టాడే. ఏ లోటు? తన కళ్ళు కనిపించవు కదా. షీస్ నాట్ బ్లైండ్. సారీ అండి, మీరు వచ్చేటప్పుడు ఆవిడ చేయి పట్టుకొని కళ్ళు చోటు పెట్టుకొని వచ్చారా, అందుకే బ్లైండ్ అనుకున్నాను. తప్పుగా అనుకోకండి.
లోన్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది? ఒకరు సాక్షి సంతకం పెట్టాలండి. మీ ఫ్రెండ్ని పెట్టమని చెప్పండి. షీ ఇస్ నాట్ హావింగ్ ఎన్ అకౌంట్ హియర్. ఇట్స్ ఇన్ ది అనదర్ బ్రాంచ్. పర్లేదండి, మేము చూసుకుంటాం. మీ ఇన్కమ్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ అవి ఇచ్చి వెళ్ళండి. ఓకే వాసు, ఈవిడొస్తారు, కొంచెం చూసుకో. మీ డీటెయిల్స్ అని ఆ టేబుల్.